హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పువ్వులు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను పెద్దగా ఉన్న పూల మాలని రెండుగా మడిచి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు అదే దండని మళ్ళీ లోపలికి మడిచి పెట్టుకుంటే మూడు దండలుగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కాస్త నిండుగా కనబడడానికి ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఇప్పుడు ఈ మూడు భాగాలుగా ఉన్న దండనే తల జడ కింది నుండి అటువైపు ఇటువైపు ఈ విధంగా మనము యూపిన్తోని పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ విధంగా చాలా ఇష్టం అండి ఇప్పుడు మనము అక్కడ పూల జడ వేసుకుంటాం కదా ఒక్కొక్కసారి ఆ విధంగా ఇటు నుండి అటువైపుకి పిన్ యూపిన్స్ కొంచెం ఎక్కువగా కావాలండి అటు నుండి ఇటు జిగ్జాగ్ షేప్లోనే పెట్ పెడుతూ రావాలి దండ కట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే యూపిన్స్ కొంచెం ఎక్కువ తీసుకొని ఇటు నుండి అటువైపుకి అటు నుండి ఇటువైపుకి మనం చేతితో సమానంగా చూస్తూ పెట్టుకోవాలి అంతే సింపుల్గా పూల జడలా మనం వేసుకో వీడియో కన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్లో మంచి మంచి హెయిర్ స్టైల్స్ చూపిస్తున్నాను నా చిన్న జుట్టుతోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ వేరే వేరే విధంగా సవరం ఎలా వేసుకోవాలి మంచి మంచి డిజైన్స్ ఎలా వేసుకోవాలి హెయిర్ స్టైల్స్తో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా రెడీ అవ్వాలో నేను చక్కగా చూపిస్తున్నానండి ఇప్పుడు ఇంకో విధంగా మనము పూల జడ ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఏం లేదండి పైన ఒక పిన్ పెట్టేసి జుట్టుకి మనం కొంచెం స్పేస్ ఇచ్చి ఈ విధంగా చుట్టుకోవాలి మొదల నుండి చివరి వరకు ఏం యూ పిన్స్ అవసరం లేదండి మధ్యలో ఈ విధంగా మనం ఎంత పెద్ద జడు ఉంటే అంత మనం ఇలా చుట్టేసుకొని లాస్ట్కి లబర్ బ్యాండ్ దగ్గర మనం చుట్టేసుకోవాలి అంతే అండి అలా చుట్టేసుకొని కొన్ని పూలు తీసుకొని మెడ కింద నుండి జుట్టు పైన వరకు ఈ విధంగా ఒక యూపిన్ తీసుకోవాలి అంతే సింపుల్గా ఎంత చక్కటి హెయిర్ స్టైల్ వచ్చిందో చూడండి పూల జడ ఎంత బాగుంటుందో చూడండి తొందరగా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఈజీగా రై రెడీ అయిపోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్